జోన్స్ ఈ మేం నుడు ఏమైంది జోన్స్ చిరాకున్నావు ఏమైంది ఏంటి మన పక్కింటి బాలరాజు గారు లేడు ఆడు కొత్త కారు కొనుక్కున్నాడు నిన్న కాక మొన్న మన ఆఫీసులో రాము అని ఒకని జాయిన్ చేశాడు ఆడు కొత్త ఇల్లు తీసుకుని గృహప్రవేశానికి ఇన్వైట్ చేశాడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మంచిగా డెవలప్ అవుతున్నారు మనం తప్ప మనం మాత్రం మన ఫ్రిడ్జ్కి ఈఎంఐ కట్టుకుంటూ ఉండిపోయాం ఐ కెన్ అండర్స్టాండ్ జోన్స్ కానీ దేనికైనా టైం రావాలి కదా దేనికి టైం ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళందరికన్నా శాలరీ మనకే ఎక్కువ అయినా సరే మనం ఎదగలేకపోతున్నాం ఎందుకంటావు ఎందుకంటే ఇన్కమింగ్ ఎక్కువ ఉంటే సరిపోదు అవుట్ గోయింగ్ తక్కువ ఉండాలి మనకేమో మనకు వచ్చిన ఇన్కమ్ కన్నా ఖర్చు పెట్టేది ఎక్కువైపోతుంది అందుకే మన అప్పులు ఇంకా తీరలేదు ఈఎంఐ కూడా కంప్లీట్ అవ్వలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు బ్రో ఏ జోన్స్ ఇది చూసావా క్రిప్టోకరెన్సీ ఇండియాలో లీగల్ చేశారంట కానీ దాని మీద వచ్చే ప్రాఫిట్ లో 30% ట్యాక్స్ కట్టాలంట 30% అన్నాక దాన్ని ట్యాక్స్ అంటారు షేర్ అంటారు అదే కదా అండ్ లాస్ వస్తే అందులో కూడా 30% కాంపెన్సేషన్ ఉంటుందా బక్కు ఉంటది మీ ప్రాఫిట్ మా ప్రాఫిట్ మీ లాసే అన్నట్టు ఉంటది అదే కదా ఈ ఇయర్ బడ్జెట్ రిలీజ్ చేస్తే ఏవో అనుకున్నా కానీ ఇదా ఐడియా ఏంట్రా చెప్పు ఫైనాన్స్ మినిస్టర్ ఎలాగోలో కాంటాక్ట్ చేసి చెప్పేద్దాం మీ అబ్బా దేశం గురించి తర్వాత ఫస్ట్ మన ఫ్లాట్ గురించి ఆలోచిద్దాం ఇండియాకి టైమ్లీ బడ్జెట్ వదిలినట్టు ఎవ్రీ ఇయర్ మన ఫ్లాట్ కి నేను ఒక టైట్ బడ్జెట్ వదులుతా ఇంకా ఏదేమైనా మనం ఇంకా ఆ బడ్జెట్ లోనే ఖర్చు పెట్టాలి మన వల్ల క్రెడిట్ కార్డ్ లిమిట్ లే దాటిపోయాయి ఇలాంటి ఫండాలు మన దగ్గర వర్కౌట్ అవ్వాలి అదంతా ఫైనాన్స్ మినిస్టర్ చూసుకుంటాడు యు మీన్ నిర్మల్ సీతారామన్ తన వేరే పని లేదు అనుకుంటున్నావు ఏంటి రే తన కాదురా నేను చెప్పేది మన ఇంటి ఫైనాన్స్ మినిస్టర్ గురించి అంటే నా గురించి ఇప్పటి నుంచి మన ఇంటికి కూడా బడ్జెట్ వేస్తా 2023 కల్లా మన రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి మంత్లీ మనకి ఫుడ్కి ఎంత అవుతుంది వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కర్రీస్ ఇవన్నీ కలిపి వారానికి ఒక 800 అవుతుంది జోన్స్ 800 ఎందుకంత అవుతుంది ఒకసారి సూపర్ మార్కెట్ వెళ్ళి చూడు రేట్లు ఎంత ఉన్నాయో అదే కదా పోనీ మనం కర్రీ పాయింట్ కి వెళ్తే అక్కడ ఏమైనా తక్కువ ప్రైస్ కి కర్రీస్ తెస్తామా లేదు షార్ట్ బై ప్రైస్ హై టు లో సో 800 అంటే నెలకి 3200 అంటే సంవత్సరానికి 38400 సరే రౌండ్ ఫిగర్ 40 వేసుకోండి ప్లస్ సరుకులు సామాన్లు రిపేర్లు అవి ఇవి అన్ని కలిపి ఒక 20,000 వేసుకోండి అంటే టోటల్ 60,000 కానీ మనం ఇయర్ సేవింగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యాం కాబట్టి 40,000లోనే మొత్తం అన్ని అవగొట్టి జస్ట్ 40,000 అలా ఎలా పాసిబుల్ అవుతుంది జోన్స్ సూపర్ మార్కెట్ లో కాక వారం వారం సంతకెళ్ళి బేరం ఆడితే అవుతుంది కర్రీస్ తెచ్చుకోక ఫ్లాట్ లో వండుకుంటేనే అవుతుంది ఓహో సో 50,000 / 12 అంటే నెలకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ బడ్జెట్ 4,166 రూపాయలు రౌండ్ ఫిగర్ 4,000 వేసుకోండి ఇప్పటి నుంచి ప్రతి నెల నా కిచెన్ బడ్జెట్ స్టేట్మెంట్ కావాలి అంటే ఈ మనీలో ఎంత ఖర్చు పెట్టాం ఎంత మిగిలింది మిగిలితే నెక్స్ట్ మంత్ మళ్ళీ అది వాడుకోవచ్చు కుదరదు మిగిలిందంతా కాట్రు అండ్ ఫ్యామ్ రిలీఫ్ ఫండ్ కి పంపించాలి కాట్రు అండ్ ఫ్యామ్ అదేంటి మన సేవింగ్స్ ఫండ్ ఇప్పటి నుంచి మనం ఎర్న్ చేసిన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ తో పాటు 25% మన రిలీఫ్ ఫండ్ కి పంపించుకున్నాం అనుకో మన ఫ్యూచర్ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఫుడ్ మినిస్టర్ అయిపోయింది ఇప్పటి నుంచి నువ్వే ఫుడ్ మినిస్టర్ యువర్ అకౌంటబుల్ అండ్ ప్రకాష్ మంత్లీ మన బల్ల మెయింటెనెన్స్ ఎంత అవుతుంది బ్రో మిక్సీ పాడింది రిపేర్ కిద్దాం రిపేరా ఎందుకు బడ్జెట్ బొక్క బడ్జెట్ బొక్క ఏం బ్రో బడ్జెట్ ఉంది కదా మనకి అది ఏమన్నా బడ్జెట్ అనుకున్నావు గిఫ్ట్ హ్యాంపర్ అనుకున్నావు ఇష్టం వచ్చినట్టు వాడేయడానికి బడ్జెట్ ఉన్నంత మాత్రాన ఖర్చు పెట్టాలని రూల్ ఏం లేదు మరి ఇప్పుడు చెట్టింగ్ చేయడం ఎలా బయట ఉన్న రాకుల బండి నీట్ క్లీన్ చేయి దంచితే మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది తెలుసా ఓకే సరే అయితే నేను వెళ్ళి మొత్తం నీట్ గా క్లీన్ చేసి సెట్ చేసి ఉంచుతా వెళ్ళి దంచేసే బ్రో ఏ నేనా సలహాలు ఎవడని ఇస్తాడు బ్రో సహాయం చేస్తే తెలుస్తుంది సేమ్ మిక్సీలో కొడితే ఎలా అయితే వస్తుందో అలానే రావాలి బ్రో టేస్ట్ ఓకేనా రే మర్చిపోయావేంటి మన 90s కిడ్స్ ఇప్పుడంటే ఈ మిక్సర్ల గ్రైండర్లు అన్ని వచ్చాయి కానీ మన టైంలో ఓన్లీ రుబ్బు రోల్లే నేను చేస్తాను చూడు ఏం రాస్తున్నాడు మనీ సేవింగ్ స్కీమ్స్
అప్పో సరే గాని జోన్స్ బడ్జెట్ బాగా సేవ్ చేస్తున్నాడు కదా, ఇలా కష్టపడుతున్నాడు చూడు. అదే కదా, తినమ్మ మిక్సీని రిపేర్ కీకుండా వెళ్ళి రోకల్ బండి మీద రూపుతున్నాడు. వెళ్ళి హెల్ప్ చేద్దామా? అమ్మో బాబు మన వాళ్ళు కాదు, ఎంత వెయిట్ ఉంటుంది తెలుసా, మనం ఎత్తలేము. అండ్ బై ఛాన్స్ అది మన కాలు మీద పడింది అనుకో, మొత్తం పచ్చ పచ్చడి అయిపోతుంది. నొప్పి బాబు. స్వెల్లింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా విరిగే ఉంటుంది. అదే మిక్సీ రిపేర్ కోసం చూసుకుంటే చూడు బ్రో, ఎక్కడ వరకు తీసుకెళ్ళావు, అదేమో ఫ్రాక్చర్ అయినట్టుంది. పద బ్రో, తొందరగా హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. పద. ఏ హాస్పిటల్ అది ఏం లేదు, అక్కడికి వెళ్తే మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ గోల్కొండ దగ్గర బోన్ సెట్టింగ్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం, తక్కువలో అయిపోతుంది. జోన్స్ శాలరీ పడిందా? ఇన్సెంటివ్స్ కూడా పడ్డాయి. అయితే ఇంకే ఇప్పుడు రిలీఫ్ అండ్ ట్యాక్స్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఎందుకు కట్టాలరా, ఎందుకు కట్టాలి? 25% ట్యాక్స్ అన్నావు, శాలరీ నుంచి కట్టడం ఎక్కువ అంటే మళ్ళీ ఇన్సెంటివ్స్ నుంచి కూడా. నేను శాలరీ నుంచి ట్యాక్స్ కట్టాలన్నా, ఇన్కమ్ నుంచి ట్యాక్స్ కట్టాలన్నా. నీకు ఎంత ఇన్కమ్ వస్తే అందులో నుంచి 25% కట్టాలి. అరే ప్లీజ్ రా, నువ్వు వేసిన బడ్జెట్ కి బయట బిర్యానీ తినడం మానేసాం, సినిమాలకు వెళ్ళడం మానేసాం, వీకెండ్ ట్రిప్లకు వెళ్ళడం మానేసాం. ఈసారి ఇన్సెంటివ్స్ లో మిగిలిన డబ్బులు కాస్త నో పంపించాను చూసుకో. అది ఇప్పుడు మిగిలిన అమౌంట్ హ్యాపీ ఖర్చు పెట్టుకో. ఏముందని అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి? ఓడేమో డిస్ప్లే పోయింది, దీని చెప్పి మినిమం 10,000 అవుతుంది. 10,000? మరి మన మిస్లీనియస్ బడ్జెట్ అంత లేదే. ఒక పని చేద్దాం, ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ వేయించేద్దాం. జగదీష్ మార్కెట్కి వెళ్తే కొంచెం తక్కువ అవుతుంది. ఇంకా నయం చోర్ బజార్ లేపిస్తానులేవు, అయినా నీకు అవ్వాల్సిందే లేరా, లేకపోతే మాదే డబ్బులు లాగుతావా? అరే బండి సర్వీసింగ్ ఇద్దామంటే బడ్జెట్ సేవ్ చేద్దామన్నావు, సో మనమే తుడుచామన్నావు. బండి సర్వీసింగ్ అంటే బయట నుంచే కాదురా, లోపల నుంచి కూడా చేయాలి. లాస్ట్ మంత్ నీ బండి బడ్జెట్ లిమిట్ దాటి దాన్ని బ్యాలెన్స్ చేయడానికే ఇప్పుడు సర్వీసింగ్ వద్దంటున్నా. అది ఎన్నికల నుంచి వచ్చి గుద్దాడరా, దానికి నేనేం చేస్తా? అయినా మంత్ బడ్జెట్ దాటిపోతే ఏమవుతుంది? 1 మంతే కదా అని లైట్ తీసుకుంటే లాస్ట్ మంత్కి వచ్చేసరికి ఏం మిగలదు. బ్రోస్ చిట్టి డబ్బులు పడ్డాయి. అయితే ఇంకే సూపర్, 25% పంపించే. దీనమ్మా అనవసరంగా చెప్పాను. జోన్స్ మరీ 25% అంటే చాలా ఎక్కువ జోన్స్, ఒక 5% తగ్గించచ్చు కదా? కుదరదు, కావాలంటే 5% పెంచుతా. జోన్స్ టూ మచ్ జోన్స్, మన డబ్బులే కదా, ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుంది? రే క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్లో గవర్నమెంట్ నీ దగ్గర 30% తీసుకుంటే నువ్వు తిరిగి ఏమని అనగలవా? ఏం అనలేవు, ఎందుకంటే అది గవర్నమెంట్, నేను ఇంట్లో వాడిని, నన్ను మాత్రం ఏమని అంటారు? ఎందుకంటే నేను పడతాను కదా, అంతే కదా. ఏంటిది జోన్స్, పెట్రోల్ లీక్ అవుతుంది. ఏమైంది దీనికి జోన్స్? వస్తున్నా. ఏసీ రావట్లేదు, అసలే సమ్మర్ వస్తుంది, కాస్త సర్వీస్ చేయించు కదా. ఇగో ఇదే మరి, ఏదన్నా ఆన్ కాకపోతే డైరెక్ట్గా సర్వీసింగ్ పెళ్ళడమే, ఏదో చిన్న ప్రాబ్లం ఉండుంటుంది యూట్యూబ్లో చూసి చెక్ చేస్తే 5 నిమిషాల పని. అబ్బో దానికి మళ్ళీ బడ్జెట్ బొక్క. హౌ టు రిపేర్ ఏసీ? జోన్స్ నువ్వు బడ్జెట్ పెట్టావు ఓకే, మరింత కంజూసులా చేస్తే ఎలా చెప్పు? కంజూసీ కాదు, ముందు జాగ్రత్త. రేపు మళ్ళీ సడన్ గా కోవిడ్ కేసులు పెరిగి బయటికి వెళ్ళలేకపోయినా, ఎవరికైనా సాలరీ లేట్ అయినా, మనం బతకాలంటే ఈ మాత్రం ప్లానింగ్ ఉండాలొద్దా? ఉండాలి. అయినా ఈ ఇంకా పావు కూడా కాలేదు, అప్పుడే మనం బడ్జెట్ దాటేస్తే ఎలాగా? సరే ఓకే నీ ఇష్టం, కానీ నువ్వే రిపేర్ చేయాలి. టూల్ కిట్ ఏది? జోన్స్ జాగ్రత్త. జోన్స్ రే నేను సెట్ చేస్తా కదా, ఉండు. ఒక్కసారి సెట్ అయ్యాక నేను దీన్ని పార్ట్ టైం జాబ్గా చేస్తా. ఇగో ఈ సాయిగర్ లాంటి వాళ్ళు ప్రతి చిన్నదానికి పిలుస్తూ ఉంటారు, చక్కగా హోమ్ అప్లయన్సెస్ అన్ని బాగు చేసుకుంటూ బడ్జెట్ పెంచుతా. సర్లే ముందైతే చేయి జోన్స్. నేనేం చేయలేదు, నేనేం చేసా? సాయ్ నువ్వు వెళ్ళి ఆ ఏసీ సర్వీసింగ్ అని తీసుకురా. ఏంటి ఇప్పుడా ఇదేదో ముందే చేసుంటే ఈ పెంట అంతా అయ్యేది కదా. ఏంట్రా సర్లే ఇంకోసారి ఇప్పుడు మనం రాంది పెట్టుకోకూడదు. కొంచెడా ఇస్కో. క్యా కుచ్ ప్రాబ్లం? క్యా బోల్ తో క్యా బోల్ సక్తే భాయ్.
500 में होने का 5000 लग रहा, सत्यानाश करके फेंक दिए। 5000 5000 रहा। 5000 पूरा सर्किट हो गया वो वायरो। भैया हमारा बजट लो बजट, 1000 में कर सकते हैं? आपका बजट हिसाब से यहाँ पे रेट चेंज होते हैं। यहाँ पे आपका बजट में होना है ना, एक काम कर दो, फैन के नीचे कपड़े उतार के पैंट उतार के लंगा सो जाओ, आराम से आपको एसी मिलेगा, पूरा बजट सेव। ओके ठीक है प्रकाश, मैं रिलीफ फंड नीचे 5000 ट्रांसफर जैसे। ఎక్కడ ఉన్నాయి బొక్కా? రిలీఫ్ ఫండ్ లేదో ఏం లేదో? హా ఎక్కడ ఉంటాయి? లేవా? ఉండదు क्या पैसे नहीं है? क्या टाइम वेस्ट कर रहे यार अब तो? भैया आप चले जाओ। नी बजट प्लान मतलब फ्लॉप जोन्स। अदे कदा मिक्सर रिपेयर की डबल वेस्ट अनि చెప్పాం, అది కాస్త నీ లెగ్ ఫ్రాక్చర్ వరకు వెళ్ళింది, బైక్ సర్వీసింగ్ కి డబుల్ వేస్ట్ మనమే తుడుచుకుందాం అన్నాం, ఏమైంది సర్వీసింగ్ పై నుంచి రిపేర్ కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఏసీ కూడా సర్వీసింగ్ నువ్వే చేస్తాను అన్నావు, ఏమైంది మొత్తం పెంట పెంట అయింది। హలో హలో, మనం సేవింగ్స్ చేసాం కాబట్టి ఆ మాత్రమే ఖర్చు పెట్టగలిగాం, అదే అసలు సేవింగ్స్ లేకపోతే ఏమైంది? అసలు ఖర్చు పెట్టవాలమే కాదు జోన్స్, ఇదేది కాదు, మనం మనకు వచ్చే మనీలో ఓ 25% సేవింగ్స్ అని పక్కన పెట్టుకున్నాం, అక్కడి వరకు ఓకే, కానీ మిగిలిన మనీ ఖర్చు పెట్టడానికి కూడా అంత ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా దానికి మీనింగ్ ఏముంటుంది చెప్పు? మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మనీని లీజర్గా ఖర్చు పెట్టడం కూడా నేర్చుకోవాలి కదా। అవును సాయి చెప్పింది కరెక్టే, నా ఓట్ సాయికే। ఏం చేస్తాం, డెమోక్రసీ కదా, మెజారిటీ రూల్స్ కానీ। హే గైస్, సో అదండి ఇవాళ వీడియో, మనం చాలాసార్లు బడ్జెట్ వేసుకుంటాం కానీ చాలా తక్కువ సార్లు ఆ బడ్జెట్కి స్టిక్ అయ్యి ఉంటాం, అండ్ అలాగే ఈ వీడియోలో ఏదో ఒక సీన్కి మీరు రిలేట్ అయ్యే ఉంటారు, సో రిలేట్ అయితే కనుక కింద ఉన్న కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి, అండ్ అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైల్. నీకు క్లయింట్కి మధ్య ఏం జరిగిందో, అసలు ఆ ప్రజెంటేషన్ ఏం చూసి ఓకే చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు। ఈ బ్రాంచ్లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఫ్యూచర్ నీ చేతిలో ఉంది। మీ ఫ్లాట్ నెంబర్ చెప్తారా? F5019 5019 మీ నెంబర్ చెప్తారా? 8912 చూడండి, మిస్డ్ కాల్ ఇచ్చాను। ఓకే అండి।